పాటన్ గుడ్లేవు రోజుగా జీవనడు మిషన్ బాగా మాట్లాడతాడు కానీ పాటన్ గుడ్లేవు మాట్లాడగానే అయిపోయినా మన దగ్గర ఇల్లు లేని ఏరియాలు నేను తెలుసా ఎన్నో ఆయన విమర్శ తిడుతుండగా నవ్వుతారు సాయంకాలం పడిన అకాల వర్షాలకు అదేవిధంగా రాళ్ల వానకు గాలికి జగిత్యాల మండలం తాటిపల్లి చలియాల్ అదేవిధంగా రాయకల్ మండలం సింగారావుపేట కిష్టంపేట పరిధుల్లో పంట అపార నష్టం జరిగింది. పంట చేతికొస్తున్న సమయం ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం ఇవన్నిటితోటి చాలా మంచిగా పంట దిగుబడి వస్తున్న సమయంలో రైతు ఒక వారం రోజులసే ఇంటికి వస్తున్నది పంట అనే సమయంలో నిన్నటి రాళ్ళవాన పడి అపార నష్టం జరిగింది. నేను నిన్ననే అధికారులకు చెప్పడం ఇప్పటికీ నిన్న సాయంత్రం వరకే చైత్యాల తాటిపల్లి గ్రామంలో వాళ్ళు పర్యటించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ స్థానిక సర్పంచ్ రాము గారు అదేవిధంగా రైతు సమన్వయ సమితి మండల నాయకులు మిత్రుడు రవీందర్రెడ్డి గారు గ్రామ రైతులు అందరం కూడా చూడడం జరిగింది. వాస్తవానికి గత కొన్ని ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ కడుతున్నారు పంటకు ఇటు రబీకి కానీ ఖరీఫ్కి కానీ బ్యాంకులు అప్పులు ఇప్పించినట్టే కట్ చేసుకుంటున్నారు. కానీ ఎంత పంట నష్టం జరిగినా కానీ ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయమే తప్ప రైతులకు నష్టం జరిగింది ఇన్సూరెన్స్ ద్వారా రావట్లేదు. వాస్తవానికి రైతులందరూ కూడా కట్ అవుతుంది. దీనికి కారణం గత కొన్ని దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత రకరకాల వ్యవసాయ విధానాలు ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ విధానాన్ని సరిగా పెట్టకపోవడం, ఒక రైతును యూనిట్గా తీసుకోకపోవడంతో రైతులకు లబ్ధి దొరుకుతలేదు. అధికారులు రావడం ఇన్సూరెన్స్ అధికారులు ఏదో రకంగా తప్పించుకోవడానికి మండల యూనిట్ అనడం గ్రామం యూనిట్ అనడం దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది.